ఈ రోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి కీరా దోసకాయ పచ్చడి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏమనగా మినపప్పు 2 స్పూన్స్, శనగపప్పు 2 స్పూన్స్, పలుకులు 2 స్పూన్స్, వెల్లుల్లిపాయలు 7 లేకపోతే 8, జీలకర్ర 2 స్పూన్స్, ఆవాలు 2 స్పూన్స్, చింతపండు నిమ్మకాయ సైజ్ అంత, ఉప్పు తగినంత, పసుపు తగినంత, బెల్లం 1 స్పూన్, పచ్చిమిర్చి 5, ఎండుమిరపకాయలు 5, కీరా దోసకాయ 1, నూనె 2 స్పూన్స్. ఇప్పుడేమో పెనం బాగా కాగింది కాబట్టి ఇప్పుడేమో పలుకులు వేసేద్దాం. పలుకులు బాగా వేగిపోయాయి కదండి, ఇప్పుడేమో ఒక ప్యాన్లోకి తీసేసుకుందాం పలుకుల్ని. ఇప్పుడేమో ఈ కళాయిలో నూనె వేసుకుందాం, 2 స్పూన్స్, 2 స్పూన్స్ నూనె వేసుకుందాం. ఎండుమిరకాయలు వేసుకుందాం, నూనె బాగా కాగింది కాబట్టి ఎండుమిరకాయలు వేస్తున్నాను. తర్వాత పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. తర్వాత మినపప్పు, చీలకర్ర, పసుపు వేస్తున్నాను, రసం వేస్తున్నాను, చింతపండు, సాల్ట్ వేస్తున్నాను, సాల్ట్ వేపుకున్నాం కదా నూనె లేకుండా, పలుకులు వేపుకున్నాం కదా ఇందాక నూనె లేకుండా, అవి వేస్తాను. కీరా కూడా వేస్తున్నాను. బాగా దగ్గరగా వస్తుంది, ఇప్పుడు మనం మిక్సీ చేసుకుందాం దీన్ని. మనం మిక్సీ చేసుకున్నాక పెనాన్ని వేడి చేసుకుని తాలింపు దినుసులు వేయాలి. మొత్తం అంతా ఇందులోకి వేసేసుకున్నామండి, ఇప్పుడు కలుపుకుందాము. ఇది బాగా ఉడకనివ్వాలి, చిన్న సాల్ట్ వేస్తున్నాను. చూసారు కదా ఫ్రెండ్స్, నూనె పైకి వచ్చేసింది. ఇప్పుడు ఇంకా చట్నీ రెడీ అయిపోయినట్టే, ఇది సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం.